Hi friends, welcome to my channel Kanta Kitchen and Logs. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ లో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా మధ్యలో గ్యాప్ వచ్చింది ఇప్పటి నుంచి వీడియోస్ ప్రతిరోజు పెడుతూనే ఉంటాను మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోను చివరి వరకు చూడండి మటన్ ఒక ప్లేట్ లోకి వేసుకొని జొన్న రొట్టెతో గాని అన్నంలో వేసుకొని తిన్నట్టయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది మటన్ కర్రీ తిననంట వారు ఎవరు ఉండరు చాలా ఇష్టంగా తింటారు ఎన్ని కూరగాయలు చేసినా అప్పుడప్పుడు మటన్ చేసుకొని తినాలనిపిస్తది కదా ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి నేనైతే ముందుగా మసాలా దినుసులు వేస్తున్నాను ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయించుకునే ముందైనా మనము మసాలా దినుసులను వేసుకోవచ్చు నేనైతే ముందే వేసాను వీటిని మంచి కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకున్నట్టయితే మనకు గ్రేవీ మంచిగా వస్తది ఇప్పుడు ఇందులోకి కరేపాకును వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాము కొంచెము పచ్చవాసన అయ్యేంత వరకు ఆయిల్ లో మంచిగా వేయించుకోవాలి స్టవ్ సిమ్ లో ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి మనకు గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయల్ని వేరేగా వేయించుకొని వాటిని మిక్స్ పట్టుకొని మటన్ కర్రీలోకి వేసుకోవాలి మనకు గ్రేవీ చాలా బాగుస్తది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపు ఎక్కువ వేయనవసరం ఏం లేదు కలర్ కోసం కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని తాలింపులోకి వేసుకోవాలి మనకు నీస్వాసన రావొద్దంటే ముందుగా మనం మటన్ కడిగేటప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని మటన్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి అయితే మనకు ఎలాంటి నీస్వాసన రాదు మటన్ వేసాక మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేనైతే రెండు టమాటల్ని వేసాను టమాటా ఎక్కువ వేయొద్దు సరిపోయినంత వేసుకుంటే చాలు కారాన్ని రెండు స్పూన్ల కారాన్ని వేసాను తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఇలాగే ఉంచుదాము చూద్దాము మూత తీసి నేను వాటర్ ఏం వేయలేదు వాటరు మటన్లోనే వచ్చేసినాయి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి నేను వేడి వాటర్ను వేస్తున్నాను చల్ల వాటర్ వేయొద్దు మటన్ ఉడకాలంటే కొన్ని వాటర్ వేయాల్సిందే వాటర్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచుదాము ఒక నాలుగు విజిల్లు వచ్చాక ఆఫ్ చేయాలి చూద్దాము ఒకసారి మంచిగా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి ఎక్కువ వాటర్ ఏమీ లేనట్టుగా మంచి గ్రేవీగా అయింది కదా మటన్ ఇప్పుడు మటన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని జొన్న రొట్టెతోటైతే తింటున్నాను మీకు ఎలా నచ్చితే అన్నంలో అయినా వేసుకొని తినొచ్చు నాకైతే జొన్న రొట్టెతో చాలా ఇష్టము అందుకనే జొన్న రొట్టె చేశాను చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఓకే అండి ఈరోజు మటన్ కర్రీ చేసి చూయించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మా వీడియోలు ఇలాగే చూడండి